ఇక హైదరాబాద్ అంబర్పేటలో కుక్కల దాడిలో మరణించిన బాలుడి కుటుంబానికి 8 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. బాలుడి కుటుంబాలకు నెల రోజుల వేతనం ఇవ్వాలని కార్పొరేటర్స్ నిర్ణయించారు. అలాగే కుక్కల కట్టడికి జంతు ప్రేమికులతో కలిసి ఒక కమిటీ వేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. పంతొమ్మిది మంది కార్పొరేటర్లు వచ్చాము. పంతొమ్మిది మంది కార్పొరేటర్ అందరం కూడా మా మానక దృక్పథంతో మా యొక్క గౌరవ వేతనాన్ని మొత్తం కూడా ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగి కుటుంబానికి ఇవ్వాలని మేమందరం నిర్ణయించుకున్నాం. దాంతో పాటుగా గౌరవ మేయర్ గారు గత మేయర్ గారి యొక్క మేయర్ రిలీఫ్ ఫండ్తో పాటు 2 లక్షలు, దాంతోపాటు ఇంకా మిగతా ఫండ్స్ మొత్తం కలిపి చేసుకొని దాదాపు 10 లక్షల రూపాయలు ఆ యొక్క బాలుడి కుటుంబానికి సహాయం చేయడం కోసం మేయర్ గారు ముందుకొచ్చారు. కమిషనర్ గారు చెప్పడం జరిగింది. తప్పకుండా ఇలాంటి సంఘటన మరొకసారి హైదరాబాద్ నగరంలో పూర్ణాయితం కాకుండా చూసుకోవడానికి కావాల్సిన చర్యలు మొత్తం కూడా జీహెచ్ఎంసీ తరపున మేము కార్పొరేటర్లు కావచ్చు, అదేవిధంగా జీహెచ్ఎంసీ యంత్రాంగం కావచ్చు. హైదరాబాద్ అంబర్పేటలో కుక్కల దాడులు మరణించిన బాలుడి కుటుంబానికి పరిహారం ఇవ్వాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ ఉష జాయిన్ అవుతున్నారు. ఉష, సరే ఇక ఏమిచ్చినా పోయిన ప్రాణమే తిరిగి తీసుకురాలేం, కానీ ఇక ముందు ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పటికే కమిటీలు అని చెప్తున్నారు, ఏం చేయబోతాయి కమిటీలు? సతీష్, ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారుల మీద విస్తృతంగా విమర్శలు ప్రజల నుంచి రావడంతో జీహెచ్ఎంసీ మేయర్ కార్పొరేటర్ల అందరితో కూడా ఇప్పటికే మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో టిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ కార్పొరేటర్లు హాజరయ్యారు. ఏదైతే అంబర్పేట బాధిత బాలుడు ఎవరైతే ఉన్నారో బాధిత బాలుడు కుటుంబానికి సహాయం అందించాలని, అలాగే కార్పొరేటర్లు ఒక నెల జీతం మొత్తాన్ని కూడా బాలుడి కుటుంబానికి అందజేయాలని, బల్దియా నుంచి తక్షణ సాయంగా 2 లక్షలు తక్షణమే అతని బాలుడి కుటుంబానికి అందజేయాలనేసి ఇప్పటికే నిర్ధారించారు. ఆర్థిక సాయం పెంచుతామని మేయర్ హామీ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ఏదైతే ఆహార వ్యర్థ పదార్థాలు, ఏదైతే మాంసాహార షాపు విక్రయ షాపు ఏదైతే ఉన్నాయో ఆ ప్రదేశాల్లో కూడా ఏదైతే వ్యర్థాలు ఉంటాయి వాటన్నిటికీ కూడా ఒక ప్యాకింగ్ లో వేసేలాగా, దానికి కూడా ఒక ప్రణాళికను ఏర్పాటు చేసేలాగా జీహెచ్ఎంసీ పేర్కొంది. అలాగే వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో వీధి కుక్కలు ప్రతి ఒక్కటికి కూడా వ్యాక్సిన్ వేయించి, అలాగే స్టెరిలైజ్ చేయించి వాటిని కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా కూడా ఏదైతే జంతు ప్రేమికులు కూడా ఉన్నారు కాబట్టి వీటిని కూడా దృష్టిలో ఉంచుకొని మేయర్ ఈ ఓవరాల్ గా ఈ మీటింగ్ ని కండక్ట్ చేసినట్టు తెలుస్తోంది. వీధి కుక్కల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాగే వీధి కుక్కల బారి నుంచి చిన్నారులు, ఈ వచ్చేది వేసవి కాలం కాబట్టి వేసవి కాలం నుంచి కూడా వీధి కుక్కలు ఆహారం కరువై చిన్నారులు, అలాగే మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద ఎగబడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలా ప్రొటెస్ట్ చేయాలి వీళ్ళందరినీ అన్న కోణంలో కూడా ఒక్కొక్క కార్పొరేటర్ దగ్గర నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరించారు మేయర్. మొత్తానికి చూసుకున్నట్టయితే సుమారు 3 గంటల పాటు జరిగినటువంటి ఈ మీటింగ్ ఏదైతే ఉందో ఓవరాల్ గా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి కుక్కల కట్టడి, అలాగే బాలుడి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఉషా.